पादं अडुगे यगाने उप्पोंगी पोयिंदि ना प्राणमु नीनौ दीपं वेलिगिंचगाने वदिलेसि पोयिंदि ओंटरितनमु तोलिसारि निन्नु चेतुल्लो मोसि ముడివేసుకున్నాను తీపి బంధము చలమాను గౌతమ్ చాలా నాటీ ఫెలో అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు దాంతో ఆడుతూనే ఉంటాడు. యానిమల్స్ యానిమల్స్ అంటే పంచప్రాణాలు గౌతమ్ కి. ఎక్కడ లైవ్ యానిమల్ కనిపించినా సరే, టీవీలో కనిపించినా సరే, బుక్ లో కనిపించినా సరే అట్లీస్ట్ 5 మినిట్స్ గేజ్ చేస్తూనే ఉంటాడు. బృహతి అంటారా, ఎంత ఎంత చిన్నదో దాని ఆలోచనలు అయితే ఎక్కువ పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏంటంటే లక్ష్మీ బాంబే. ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళినా దాన్ని సో క్యూట్ సో స్వీట్ అంటూ ఎవరో ఒకరు ఇంకా ఈ అమ్మాయి పేరు ఏంటి, ఈ అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది అని పలకరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కలలే కనని ఓ వరమై ఎదురే నిలిచావే జాబిల్లిని నీ కోసం తెత్తామంటే నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా, నీ కోసం నా ఒడిని ఉయ్యాల చేస్తాను, నిదరొచ్చి బజ్జుంటే జోలాలి అవుతాను, నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను నా పంచ ప్రాణాలని చల్లమాను. గౌతము బృహతి, ఇక బృహతి అయితే వాళ్ళ నానమ్మకు ఇంకా ఇచ్చిపెట్టదు, నానమ్మ చేతిలోనే ఉంటది. పిల్లలు ఉంటే టైం పాస్ అవుతుంది, లేకుంటే బోర్ వస్తుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటే ముద్దు ముద్దు మాకు ఎంతో టైం పాస్, మాకు చాలా సంతోషం. ముఖ్యంగా మా ఇద్దరికి టైం పాస్ ఆ పిల్లలతోనే. గౌతమ్ కూడా మంచి పేరు పెట్టిన ఆయనకి, గౌతమ్ మహర్షి ఆయన, గౌతమ్ మహర్షి. మా బృహతమ్మ అయితే బృహత్, అన్నిట్లో బృహత్, అన్నిట్లో ఎక్స్ట్రా ఆర్డినరీ, షీఈ్ ఎక్స్ట్రా ఆర్డినరీ గర్ల్. మాకు చాలా సంతోషం, ఈ ఆడపిల్ల పుట్టినందుకు మాకు ఎంతో సంతోషం అవుతుంది. ఇంకా ఇది లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఉంది మాకు. ఆ నదికే పరుగే వస్తే నీలాగే ఉంటుందే బహుశా, నీ అల్లరి చూసిందో సీత ఆడేసుకుందాము, ఇసుకలోన గుళ్ళు కట్టేసుకుందాము.